హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబీడు. ఈ వీడియో లెక్చర్లో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సింపుల్గానే ఉంటుంది వీడియో, చిన్న వీడియో, 4 ఇయర్ సిరీస్లో ఒక ప్రాబ్లం ఇస్తే ఏ ఫార్ములా రాసుకొని మనం ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా మెథడ్ని ఐడెంటిఫై చేయాలి, జస్ట్ ఐడెంటిఫికేషనే చెప్తాను. ఒక ప్రీవియస్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు మీకు క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, ఫైండ్ 4 ఇయర్ సిరీస్ ఆఫ్ f(x) ఈక్వల్ టు x² ఇన్ 0, 2π అని. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్వెల్ 0, 2π ఇచ్చాడా, ఇంకేం ఆలోచించకూడదు, కంప్లీట్ ప్రాబ్లం చేయాలి. అంటే 4 ఇయర్ సిరీస్ ఎలా వస్తుందంటే f(x) ఈక్వల్ టు a0/2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ bn sin nx రాసుకొని ప్రాబ్లము a0 కనుక్కోవాలి, an కనుక్కోవాలి, bn కనుక్కోవాలి. a0 అంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) dx, ఈ ఫార్ములాలో f(x) ప్లస్ x² పెట్టి చేయాలి. an అంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) cos nx dx. bn అంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) sin nx dx. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి a0, an, bn కనుక్కోవాలి. 0 to 2π ఇంటర్వెల్లో ఇంకా ఆలోచించబడలేదు, ప్రాబ్లం మొత్తం చేయాలి ఇంటర్వెల్ చూసిన వెంటనే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే, ఫైండ్ f(x) ఈక్వల్ టు x² ఇన్ -π/π అన్నాడు. సో -π/π అన్నప్పుడు ఇంటర్వెల్లో ఎప్పుడు -π/π వచ్చినా ఫస్ట్ చెక్ వెదర్ ద ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇది ఈవెన్, ఎక్స్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్, ఎక్స్ ఉంటే ఆడ్, సైన్ ఎక్స్ వచ్చి ఆడు, కాస్ ఎక్స్ వచ్చి ఈవెన్, ఇది గుర్తుపెట్టుకోండి. x² ఈవెన్, ఇది రీసెంట్గా అడిగాడు మొన్న ఎగ్జామ్లో. సో ఈవెన్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్ రాస్తే చాలు. ఒకవేళ ఈవెన్ అయితే ఈవెన్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్, ఆడ్ అయితే ఆడ్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్, ఈవెన్ ఆడ్ కాలేదు మొత్తం సమ్ చేయాలి. ఈవెన్ ఆడ్ కాంది కూడా చూపిస్తాను. సో ఈవెన్ ఫంక్షన్ అయితే ఇలా రాయాలి, f(x) ఈక్వల్ టు a0/2 ప్లస్ సమేషన్ n ఈక్వల్ టు 1 to ∞ an cos nx, bn రాదు. ఇక్కడ a0 అంటే 2/π ఇంటిగ్రల్ 0 to π f(x) dx. an అంటే 2/π వస్తుంది, 2/π ఇంటిగ్రల్ 0 to π f(x) cos nx dx. అర్థమైందా? అదే క్వశ్చన్ ఇలా ఉంది, ఫైండ్ 4 ఇయర్ సిరీస్ ఆఫ్ f(x) ఈక్వల్ టు x ఇన్ -π/π. సో f(x) ఈక్వల్ టు x -π/π 4 ఇయర్ సిరీస్ అన్నాడు. సో ఇక్కడ -π/π, ఇది ఈవెన్ ఆడా చెక్ చేయాలి, ఇది ఆడ్ ఫంక్షన్, x అంటే ఆడ్, అప్పుడు ఆడ్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్ రాయాలి. ఆడ్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్, ఆడ్ ఫంక్షన్ 4 ఇయర్ సిరీస్ అంటే f(x) ఈక్వల్ టు సమేషన్ n ఈక్వల్ టు 1 to ∞, bn ఒక్కటే వస్తుంది, ఓన్లీ bn. సో వేర్ bn ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f(x) sin nx dx అనుకొని ఆ వాల్యూ కనుక్కోవాలి. ఒకవేళ మనకు ఫైండ్ 4 ఇయర్ సిరీస్ అన్నాడు, 4 ఇయర్ సిరీసే కనుక్కోవాలి, ఫైండ్ 4 ఇయర్ సిరీస్ ఆఫ్ f(x) ఈక్వల్ టు x - x² ఇన్ -π/π. x - x², x + x² అండ్ ఆల్సో e పవర్ x, ఇవన్నీ ఈవెన్ ఆడు కావు. e పవర్ x -π/π ఉందా, ఈవెన్ ఆడు కాదు. ఈవెన్ ఆడు కానప్పుడు మొత్తం 4 ఇయర్ సిరీస్ చేయాలి. అంటే ఇలా మనం ఫస్ట్ 0 to 2π చెప్పాం కదా, సో ఇలా a0, an, bn 3 కనుక్కోవాలి. ఇక్కడ
ఏ నాట్ బై టూ ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాజ్ ఎన్ఎక్స్ ప్లస్ బిఎన్ సైన్ ఎన్ఎక్స్. ఇక్కడ ఏ నాట్ అంటే వన్ బై పై, టూ బై పై కాదు, ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ అంటే, ఏఎన్ అంటే వన్ బై పై ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాజ్ ఎన్ఎక్స్ డిఎక్స్ కాజ్ ఎన్ఎక్స్. అలానే బిఎన్ కూడా మీరు రాయాలి, బిఎన్ కూడా కనుక్కోవాలి. బిఎన్ ఆల్సో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఎప్పుడైతే నాట్ ఈవన్ నాట్ ఆడ్ అంటామో అప్పుడు మొత్తం సమ్ చేయాలి. అలాంటివి ఏం చెప్తున్నాను, ఈ పవర్ ఎక్స్ మైనస్ పై టు పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పై టు పై. ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు ఉంటుందా, మైనస్ పై టు పై ఇంటర్వెల్లోనే. జీరో టు టూ పై ఇంటర్వెల్లో నో డిస్కషన్, కంప్లీట్ ప్రాబ్లం చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మైనస్ పై టు పై, జీరో టు టూ పై. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫైండ్ హాఫ్ రేంజ్ ఫోర్ ఇయర్ కొసైన్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ జీరో కమా పై. క్వశ్చన్లో క్రిస్టల్ క్లియర్గా హాఫ్ రేంజ్ కానీ కొసైన్ కానీ అని ఇస్తే అది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫామ్లో రాయడమే, ఇంకేం థింక్ చేయబడలేదు. కొసైన్ సిరీస్ ఫామ్లో మీకు తెలుసు ఎఫ్ ఆఫ్, జస్ట్ లైక్ ఈవన్, ఈవన్ ఫంక్షన్కి ఏం రాశారో సేమ్ ఫార్ములా. సమేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాజ్ ఎన్ ఎక్స్. సో ఏ నాట్ వచ్చి టూ బై పై ఇంటిగ్రల్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ వచ్చి టూ బై పై ఇంటిగ్రల్ జీరో టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాజ్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడికి వచ్చామంటే ఫైండ్ ఫోర్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ జీరో కమా టూ అన్నాడు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో పై అనేది కనబడదో దాన్ని కాన్స్టెంట్ ఇంటర్వెల్ అంటారు. సో అది కాన్స్టెంట్ ఇంటర్వెల్ కూడా జస్ట్ ఫైండ్ ఫోర్ ఇయర్ సిరీస్ అన్నప్పుడు దీన్ని జీరో కమా టూ ఎల్ అనుకోవాలి. అంటే జీరో కమా టూ పై లాగా, ఎగ్జాక్ట్ జీరో కమా టూ పై కానీ పై ఉండదు, ఎల్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది, పై కనబడదు. అలాంటప్పుడు ఫోర్ ఇయర్ సిరీస్ ఇలా ఇస్తే కంప్లీట్ సమ్ చేయాలి. ఫోర్ ఇయర్ సిరీస్ ఎలా అవుతుందంటే ఏ నాట్ బై టూ ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ, డిఫరెన్స్ చూడండి, ఏఎన్ కాజ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే ఇదే, ఈ పై బై ఎల్ ఉంటుంది అంతే. మనం చెప్పుకున్న ఫస్ట్ జీరో టు టూ పై ఫార్ములాలో ఎన్ఎక్స్ ఉంటుంది, ఇక్కడ పై బై ఎల్ ఎక్స్ట్రా. ఏ నాట్ వచ్చి వన్ బై ఎల్ ఇంటిగ్రల్ జీరో టు టూ ఎల్, అంటే జీరో టు టూ ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి టూ ఎల్ వచ్చి టూ, టూ ఎల్ టూ, ఎల్ వచ్చి టూ బై టూ, అంటే ఎల్ ప్లేస్లో మీరు వన్ రాయేశారంటే టూ బై టూ అంటే వన్ కదా, ఇంటిగ్రల్ జీరో టు టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఏఎన్ వన్ బై వన్ ఇంటిగ్రల్ జీరో టు టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్, ఎల్ అంటే వన్ డిఎక్స్. బిఎన్ వన్ బై వన్ ఇంటిగ్రల్ జీరో టు టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై వన్. గుర్తుపెట్టుకోండి ఇంటర్వెల్ కాన్స్టెంట్ అయితే ఇది ఎక్స్ట్రా, పై లేదు ఇంటర్వెల్లో. ఇది కంప్లీట్ ఫోర్ ఇయర్ సిరీస్ జీరో కమా టూ పై లాగా, సేమ్ జీరో కమా టూ పై అనుకోండి. ఇక్కడ ఫైండ్ ఫోర్ ఇయర్ సైన్ సిరీస్ అన్నాడు ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ జీరో కమా త్రీ. సైన్ సిరీస్ కొసైన్ సిరీస్ అంటే ఇంటర్వెల్ని జీరో కమా ఎల్ అనుకోవాలి, ఎల్ వాల్యూ డైరెక్ట్గా త్రీ వస్తుంది. సో ఇంతకుముందు సమ్లో ఎందుకు మనం ఎల్ ఈక్వల్ టు అని చేయకుండా టూ ఎల్కి ఈక్వల్ చేసామంటే ఇంతకుముందు ప్రాబ్లంలో సైన్ కొసైన్ అనలేదు కాబట్టి టూ ఎల్కి ఈక్వల్ చేయాలి. సైన్ కొసైన్ అంటే మాత్రం డైరెక్ట్ అదే ఎల్ వాల్యూ, ఇక్కడ ఏది ఉంటే అదే ఎల్. సైన్ సిరీస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. బిఎన్ అంటే ఇంటిగ్రల్ అదే టూ బై ఎల్, టూ బై ఎల్, టూ బై త్రీ, జీరో టు ఎల్, జీరో టు త్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్
sine n pi x by l 3. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పెట్టుకుని ప్రాబ్లం చేయాలి. ఓకేరా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చామంటే ఫైండ్ ఫోర్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఇన్ మైనస్ 1, 1. మైనస్ 1, 1 అంటే మైనస్ పై కమా పై ఇంటర్వెల్ లాగా. సో మైనస్ పై టు పైలో ఎలా అయితే మీరు ఈవెన్ ఆడ్ చెక్ చేస్తారో ఇక్కడ కూడా చెక్ చేయాలి. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ మైనస్ ఎల్ కమా ఎల్ అనుకోవాలి ఇంటర్వెల్. మైనస్ ఎల్ కమా ఎల్, ఎల్ వాల్యూ 1. ఇది ఎక్స్ పవర్ ఈవన్ నెంబర్ ఉంది, ఈవన్ ఫంక్షన్. ఈవన్ ఫంక్షన్ ఫోర్ ఇయర్ సిరీస్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్ టు 1 to ∞ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఎల్ వాల్యూ 1 లే. ఇంకా మీకు తెలుసు ఏ నాట్ అంటే 2 బై ఎల్ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎల్ ప్లస్లో ఎల్ వాల్యూ రాస్తారు. ఏఎన్ అంటే ఏఎన్ అంటే 2 బై ఎల్ ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 అదే ఎల్ అంటే 1 డిఎక్స్. ఇలా ఆ వాల్యూస్ కనుక్కుంటారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాయేసి. సో ఈ విధంగా మనం ఫోర్ ఇయర్ సిరీస్లో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఏ ప్రాబ్లం ఏ ఫార్ములా అప్లై చేయాలనేది అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇంటర్వెల్లో పై లేదా పై బై ఎల్ ఎక్స్ట్రా వస్తుంది. ఎల్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఎల్ ఎలా కనుక్కోవాలనేది క్లియర్గా చూడండి. జస్ట్ ఫోర్ ఇయర్ సిరీస్ అంటే 0 to 2L కంపేర్ చేయాలి ఇంటర్వెల్ని. సైన్ కోసైన్ అంటే 0 to L కంపేర్ చేయాలి. మైనస్ ఎల్ టు ఎల్లో ఏది వచ్చినా మీరు ఈజీగా చెప్పవచ్చు. మైనస్ 3 to 3 ఎల్ 3. జస్ట్ ఫోర్ ఇయర్ సిరీస్ 0, 3 2L = 3 L 3/2. ఫైండ్ ఫోర్ ఇయర్ సైన్ సిరీస్ ఆర్ కొసైన్ సిరీస్ ఇన్ 0, 4 సైన్ కొసైన్ అన్నాడు L 4. ఇంకా మైనస్ ఎల్ టు ఎల్ ఇంటర్వెల్ అర్థమైంది. సో ఇలా మనం ఫోర్ ఇయర్ సిరీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా చేయడం. ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా వస్తుంటాయి ఫైండ్ ఫోర్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా మైనస్ పై 0 <x>π ఎక్స్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 < -π < 0 > x < 0 > 0 < -x > π. ఇలా ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు కూడా మొత్తం సమ్ చేయాలి. ఏ నాట్ ఏఎన్ బిఎన్ ఏ నాట్ ఏఎన్ బిఎన్ మీకు ఇచ్చిన ఇంటర్వెల్లో ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటారు. మొత్తం చేయాలి, సమ్ మొత్తం చేసుకుంటూ రావాలి. ఇలా ఇంటర్వెల్ ఇచ్చినా కూడా ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేస్తే, ఇంకా అలా ఇంటర్వెల్ లేకుండా డిఫైన్ చేస్తే ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్పాను. అర్థమైందా? సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.